ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడెం నగేష్ ల మధ్య వర్గపోరు మరింత ముదురుతోంది. నగేష్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆయన వర్గీయులు రాథోడ్ బాపురావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి కౌంటర్ గా బాపురావు అనుచరులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న సవాళ్లు చర్చకు దారితీయడంతో బోధ్ రాజకీయం మరోసారి రచ్చకెక్కింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే బోత్ గులాబీ దళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ నగేష్ లకు ఏమాత్రం పసగడం లేదు. నువ్వా నేనా అనే రీతిలో ఇరువురు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఇందుకు మరింత ఆర్జం పోస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం, క్యాడర్ను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి పట్టు తప్పుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే బలమైన వర్గమున్న మాజీ ఎంపీ నగేష్ మరింత పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో స్థానికేతుడైన రాథోడ్ బాపురావుకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. నియోజకవర్గ ప్రజలు ఆయనను స్వాగతించి ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండోసారి 2018లోనూ విజయం అందించారు. ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గ నాయకులు క్యాడర్ను పట్టించుకోకపోవడం, సమన్వయం లేకపోవడంతో రోజురోజుకు దూరం పెరుగుతోందన్న వాదన వినబడుతోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతోనూ ఆయనకు సరైన సంబంధాలు, సమన్వయం లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ బలం పుంజుకుని రాబోయే సాధారణ ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. రాథోడ్ బాపురం స్థానికంగా ఉండకుండా ఆదిలాబాద్లో నివాసం ఉండడం, వారానికి 1-2 సార్లు సెగ్మెంట్కు రావడం, అది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వంటి పలు కారణాలతో క్యాడర్ పట్టు తప్పుతోంది. మండలానికి ఒకరిద్దరికే ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త వారిని పార్టీలో చేర్పించి బలోపేతం చేయడంలో సఫలీకృతం కాలేకపోతున్నారన్న చర్చ క్యాడర్లో ఉంది. అటు బోత్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గోడెం నగేష్ బోత్ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన 2014లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలవగా 2019లో పరాజయం పాలయ్యారు. ఆయనకు బోత్ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండగా మొదటి నుంచి పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. పట్టు పెంచుకునేందుకు మాజీ ఎంపీ నగేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరులకు ఇప్పటి కోసం పావులు కదుపుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సొంత పార్టీలోనే 2 గ్రూపులతో బోత్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఈ 2 వర్గాల మధ్య వైరం మరింత పెరుగుతోంది. ఎమ్మెల్యే బాపురావుకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, నగేష్ ను ఊళ్లలో తిరగనివ్వబోమంటూ మండలాల కన్వీనర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎంపీపీ తులా శ్రీనివాస్ తోనూ బాపురావుకు కొంతకాలంగా పడటం లేదు. సునాలను మండలంగా మార్చాలన్న వ్యవహారంలో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. బోత్ మండలం సునాలను మండలంగా రూపాంతరం చేస్తే కలిగే ప్రయోజనాలపై బోత్ ఎంపీపీ తులా శ్రీనివాస్ అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవించారు. సునాల మండల ఆవశ్యకతపై అక్కడున్న పరిస్థితులు, వనరులపై వివరించి నివేదిక సైతం అందజేశారు. అయితే ఎమ్మెల్యే బాపురావు జోక్యం చేసుకుని అడ్డుకోవడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి వీరు పూర్తిగా దూరమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నగేష్ బర్త్డే వేడుకలను ఎంపీపీ దగ్గరుండి జరిపించడం, వేదిక సాక్షిగా ఎమ్మెల్యే బాపురావుపై వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుని బోత్ రాజకీయ రచ్చ మరోసారి చర్చకు దారితీసింది.